సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాట క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను మూవీ సెన్సార్ రిపోర్ట్ అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ గట్టి ప్రామిస్ చేస్తూనే వచ్చారు భరత్ అనే నేను మూవీ ఫస్ట్ లుక్ బయటకు తీసుకొచ్చిన దగ్గర నుండి ఫిల్మ్ మేకర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడాను మహేష్ బాబు గత రెండు చిత్రాల్లో కాదు ఈ భరత్ అనే నేను బిగ్ స్క్రీన్ మీద ఎంటర్టైనింగ్ భరతనాట్యమే చేస్తాడు తెలుగు ప్రేక్షకులు ఈ సమ్మర్ సీజన్ లో మరో మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేస్తారు అన్న భరోసా కలిగేట్టే ప్రామిసులు చేశారు సినిమా ప్రమోషన్ తో ఆ ప్రామిస్ నిలబెట్టుకునే రోజు దగ్గర పడిపోయింది సినిమా రిలీజ్ కి 4 రోజులు మాత్రమే ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటైర్ భరత్ అనే నేను మూవీ థీమ్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు బ్లాక్ బాస్టర్ కొడుతున్నామన్న ధీమాతోనే కనిపిస్తున్నారు వాళ్ళ ధీమాకి తగ్గట్టుగానే ఒక్క కట్టు కూడా చెప్పకుండా సినిమాకి యూబైఏ సర్టిఫికేషన్ ఇచ్చిందంట సెన్సార్ బోర్డు అవునులే కట్లు ఎలా వస్తాయి డైరెక్టర్ కొరటాల శివ కదా కాంట్రవర్సీ లేకుండా కంటెంట్ ని పవర్ఫుల్ గా ఎలా చెప్పాలో ఆయనకి తెలుసు కదా ఆ పైన ఆయన చెప్తున్నారు నీతులు వినటానికి సినిమాలకు ఎవరు వస్తారు ఎంటర్టైన్మెంట్ కోసమే ఎక్కువ మంది వస్తారు అని అలా క్లారిటీ ఉన్న వ్యక్తి కట్స్ కి కాంట్రవర్సీస్ కి అవకాశం ఎలా ఇస్తారు స్మార్ట్ గా ఉండరు బేసిక్ గా అయితే తేల్తుంది ఒకటే భరత్ అనే నేను మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందినప్పటికీ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు మహేష్ బాబు మాస్ హీరోయిజం ని వేరే లెవెల్లో ఎలివేట్ చేసి చూపెట్టారట సినిమాలో కొరటాల శివ ముఖ్యంగా అమరావతి థియేటర్ ఫైట్ సీక్వెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ట్రైలర్ లో ఓ డైలాగ్ ఉంది చూడండి మహేష్ బాబు అంటున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా ఇచ్చిన మాట మీద నిలబడే మగాళ్ళుగా మారుస్తాను అని అలానే వేరే షాట్ ఉంది ఓ ఫైటర్ చేతులు ఇరక్కొట్టి మనిషిని భుజాల మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు లేటెస్ట్ గా ఓ పోస్టర్ కూడా బయటకు వచ్చింది నీట్ గా తక్కువ గిక్కు చేసుకుని కత్తి పట్టుకుని నుంచున్నాడు స్టైల్ గా ఆ ఫైట్ కు సంబంధించిన శాంపిల్స్ ఏనంటవి శ్రీమంతుడు సినిమాలో మామిడి తోట ఫైట్ ఉంది చూడండి అంతకంటే బీభత్సంగా ఉంటదట ఈ అమరావతి థియేటర్ ఫైట్ ఓ ఖతర్నాక్ సిచ్యువేషన్ లోనే ఈ ఫైట్ వస్తుందట ఓ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ ని జనాలందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్తున్నారు అలానే పాటలు ఎమోషనల్ సిచ్యువేషన్స్ మహేష్ బాబు సినిమా చూస్తున్నంతసేపు కట్టి పడేస్తారట ఇవే కాదు మరికొన్ని విషయాలు చెప్తూ బాగా ఊరిస్తున్నారు బాగుంది పోతే సినిమా అంతకు మించి ఉండాలని కోరుకుందాం సినిమాలోని హైలైట్స్ లో లీకేజీ జరుగుతుంది ఆ పైన ప్రమోషన్స్ ఆదర కొడుతున్నాయి ఇంకేముంటది సినిమాకి సంబంధించి క్రేజ్ ఆకాశాన్ని అంటగా ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది మహేష్ బాబు గత చిత్రాలు బ్రహ్మోత్సవం స్పైడర్ రెండు కూడా దారుణమైన పరాజయాలు ఆ పరాజయాల లెక్క వేరు సూపర్ స్టార్ మహేష్ బాబు లెక్క వేరు భరత్ అనే నేను మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ ఎంతో తెలుసా అక్షరాల 99 కోట్లు అంటే భరత్ అనే నేను మూవీ హిట్ టార్గెట్ 100 కోట్లు 100 కోట్లు వసూలు చేస్తేనే ఈ సినిమాని హిట్ మూవీ అంటారు మహేష్ బాబు స్టార్డమ్ స్టామినా వేరు సరైన కంటెంట్ తో సినిమా పడాలి దాన్ని ఊహించిన విధంగా వేరే వేరే లెవెల్స్ కు పట్టుకెళ్ళిపోతారు పబ్లిక్ అంత క్రేజ్ ఉంది ఆయనకి అక్కడ మహేష్ బాబు నుండి ఎప్పుడు కూడా మంచి సినిమా రావాలనే కోరుకుంటూ ఉంటుంది పబ్లిక్ మహేష్ బాబుకి ఫ్యాన్ బేస్ ఎంత ఉందో అంతకు సమానమైన పబ్లిక్ సపోర్ట్ కూడా ఉంది అదొక రకంగా ఆయన స్ట్రెంగ్త్ వీక్నెస్ అని కూడా చెప్పొచ్చు ఎలా అంటే సినిమా బాగోకపోతే పబ్లిక్ సపోర్ట్ అస్సలు ఉండదు సినిమా బాగుంది అంటే ఊహించిన విధంగా ఉంటది పబ్లిక్ సపోర్ట్ భరత్ అనే నేను మూవీకి సంబంధించి పబ్లిక్ లో విపరీతమైన క్రేజ్ కనపడుతుంది ఆ పైన సెలవుల సీజన్ సినిమాలో కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చాలు 100 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అయితే భరత్ అనే నేను మూవీతో 100 కోట్ల షేర్ తీసేసుకోవాలని అరేంజ్మెంట్స్ చేసేసుకుంటున్నారు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు సినిమా మీద సినిమా ఓవర్సీస్ రైట్స్ ని 18 కోట్లు కొన్నారు అక్కడ సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే $35 లక్షల పైన వసూలు కావాలి ఐజామ్ ఏరియా హక్కుల్ని 22 కోట్లకు అమ్మారు ఇది కూడా పెద్ద టార్గెటే ఆంధ్ర ప్రాంతానికి వచ్చేప్పటికి కొన్ని ఏరియాల్లో ప్రొడ్యూసర్స్ సినిమాని డైరెక్ట్ గా రిలీజ్ చేసుకుంటున్నారు మిగిలిన ఏరియాల్లో మాత్రం భారీ మొత్తాలకే రైట్స్ అమ్మారు అందరూ అయితే గట్టి నమ్మకంతోనే ఉన్నారు భరత్ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడతాడు అని బద్దలు కొట్టాలి ఎందుకంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ లో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ భారీ నష్టాలని చవి చూశారు రంగస్థల మూవీ వారికి కాస్త ఊరటనిచ్చింది ఇప్పుడు భరత్ అనే నేను కూడా తలుచుకుంటే వాళ్ళు ఫుల్ హ్యాపీ మూడ్ లోకి వచ్చేస్తారు ఆ పైన భరత్ అనే నేను మూవీ ప్రొడక్షన్ హౌస్ కూడా ఎక్కడా తగ్గట్లేదు సినిమాకి క్రేజ్ వచ్చింది కదా అని క్యాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవడం కాకుండా ఆ క్రేజ్ కు తగ్గట్టు సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళడానికి భారీగా ప్రమోషన్ ని ప్లాన్ చేసింది
ప్రమోషన్ కోసం ప్రొడక్షన్ హౌస్ 3 కోట్లు ఖర్చు పెడుతుందట. అర్థం చేసుకోవచ్చు డివివి ఎంటర్టైన్మెంట్స్ సినిమా సక్సెస్ మీద ఎంత కాన్ఫిడెన్స్ తో ఉందో అని. మహేష్ బాబు కూడా 2 రోజుల్లో ప్రత్యక్ష ప్రమోషన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికైతే అంతా సానుకూలంగాను అనుకూలంగానే కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగి భరత్ అనే నేను ఓ బ్రహ్మాండమైన విజయాన్ని తెలుగు సినిమా పరిశ్రమకి అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.